ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు గారి మీద దాడి, గొత్తికోయల చేతిలో ఆయన హతమవడం అనేది చాలా బాధాకరం. శ్రీనివాసరావు నాకు పర్సనల్ కూడా తెలిసిన వ్యక్తి, ఇక్కడే ఖమ్మంలో చదువుకున్నాడు, చాలా సౌమ్యుడు, మేము ఎప్పుడూ ఊహించలేదు. డ్యూటీలో కూడా నిబద్ధతతో పనిచేసి ఈ మధ్యనే శాంతకుమార్ గారి చేతుల మీదుగా, అలాగే శోభ గారి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ కూడా సంపాదించారు. ఆయన వనాలు రక్షించడంలో వారికి మంచి అవార్డు లభించింది. ఆయన నిబద్ధత కలిగిన నిస్వార్థమైన సేవల్ని డిపార్ట్మెంట్కి అందించే సమయంలో ఇలా గొత్తికోయలు ఈ రకంగా ఆయన మీద దాడి చేసి ఆయన ప్రాణాలు బలిగొనడం అనేది గర్హనీయం. ఇది మేము దీన్ని డెఫినెట్గా దీని మీద యాక్షన్ తీసుకుంటాం, సీరియస్గా తీసుకుంటాం. ఎవరైనా సరే దీనికి పాల్పడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి గట్టిగా మేము బుద్ధి చెప్తాం. ఒకటి, ఈ అడవుల్ని సంరక్షించుకోవాలా పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గర ఆయుధాలు లేకపోయినా కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రాణాలకు తెగించి మరీ ముందుకు పోతూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్న లోకల్ గిరిజనులతో ఆ సమస్య లేదు. లోకల్ గిరిజనులు ఎప్పుడు కూడా ఈ రకంగా మరి మారణాయుధాలతో దాడులు చేయడం అట్లాంటిది ఉండదు. ఏదో సంఘర్షణ ఉంటే ఉండుండొచ్చు, దాన్ని కూడా కంప్లీట్గా సాల్వ్ చేసి పోడుకి ఒక లాజికల్ కంక్లూజన్ తీసుకొచ్చేదానికి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు కేసీఆర్ గారు ఒక పక్కన ముందు పడి ఆల్రెడీ ఈ పోడుకి శాశ్వత పరిష్కారానికి సర్వేలు జరుపుతూ రాబోయే రోజుల్లో ఒక 11 లక్షల ఎకరాలకు దాదాపు పట్టాలు ఇవ్వాలని చెప్పి పోడు వ్యవసాయానికి ముందు పోతా ఉన్న తరుణంలో ఇట్లా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి ఒక ఎఫ్ఆర్ఓ స్థాయి అధికారిని హత్య చేయడం అనేది మరి ఇది చాలా బాధాకరం. ఇది కరెక్ట్ కాదు. మీరు అడవులను నరుకుతారు, అధికారులను కూడా నరుకుతారని చెప్పంటే మేము చూస్తా కూర్చుంటానికి ప్రభుత్వం ఏమి సైలెంట్గా ఉండదు. డెఫినెట్గా దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ, శ్రీనివాసరావు గారి కుటుంబం నా కాన్స్టిట్యూన్సీలోని రఘునాథపాలెం మండలం ఇర్లపూడి గ్రామంలో వాళ్ళది నేటివ్ ప్లేస్. వాళ్ళ భార్య చదువుకున్నది, ఆమె కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. వారికి మరి ప్రభుత్వం తరఫున ఉద్యోగం ఇవ్వడంతో పాటుగా 50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించిన ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు. వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇంతవరకు ప్రభుత్వం ఈ రకమైన జీవోని లేదా ఈ రకమైన ఎక్స్గ్రేషియాని ఇంతవరకు ప్రకటించలేదు. అట్లా నిన్న రాత్రి ఈ విషయం తెలియజేసిన తర్వాత మరి గౌరవ మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారు, అలాగే సిఎస్ గారు, నేను కలిసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే 50 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటుగా వారికి జీవితకాలం ఇప్పుడు పొందుతున్న ఏదైతే బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో, శాలరీ బెనిఫిట్స్ కానీ ఇతరత్ర కానీ అవన్నీ అందే విధంగా, అట్లనే వారి వైఫ్కి ఉద్యోగం ఇచ్చే విధంగా, దాంతోపాటుగా వారి వైఫ్ ఎక్కడ కోరుకుంటే అక్కడ మరి ఇంటి స్థలం కూడా ఇచ్చే విధంగా చేస్తాం. అయినా కూడా ఈ ప్రాణాలు పోయిన ప్రాణాలను తీసుకురాలి. వాళ్ళ పిల్లలిద్దరు వాళ్ళ బాధ చూస్తూ ఉంటే వర్ణనాతీతం కింద ఉన్నది. జస్వంత్ కుమారుడు కానీ అమ్మాయి కానీ చిన్నపిల్లలు, డెఫినెట్గా వాళ్ళ బాధ్యత కూడా మేము తీసుకుంటాం. తప్పకుండా వాళ్ళకి ఆ కుటుంబానికి అండదండగా నిలబడతాం. ఆ అమ్మాయి ఉద్యోగం చేయాలా, వాళ్ళ పిల్లల్ని కూడా మంచిగా చదివించే విధంగా శ్రీనివాసరావు గారు ఏదైతే ఆలోచన చేశారో ఆ విధంగా ముందుకు పోతాం. తప్పకుండా అడవులను కూడా కాపాడుకుంటాం. ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఒకటే, ఇట్లాంటి 1.5 ఇన్సిడెంట్ల ద్వారా మీరు మా సిబ్బంది యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలంటే మాత్రం అది మీ వల్ల కాదు. డెఫినెట్గా ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం ముఖ్యమంత్రి గారు చూపుతూనే అడవులను కూడా పరిరక్షించుకునే కార్యక్రమం చేస్తాం. ప్రత్యేకించి గొత్తికోయలు పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఈ రకంగా దాడులు చేయటం లేదా ఈ రకంగా అరాచకం సృష్టిస్తాం అంటే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు లేదా తెలంగాణ గిరిజనులు చూస్తా ఊరుకోరని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. రాష్ట్రంలో అత్యధికంగా పోడు సాగవుతున్న ఉమ్మడి జిల్లా ఉంది, దరఖాస్తులు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు సర్వే జరుగుతుంది, ఈ నేపథ్యంలో ఇట్లాంటి దాడులు జరిగితే మేము సర్వేలు చేయలేము, కనీసం విధులు నిర్వహించలేము అని చెప్పి ఉమ్మడి ఖమ్మం జిల్లా అటవీ శాఖ ఉద్యోగులు సిబ్బంది అంటున్నారు. దీని మీద జిల్లా మంత్రిగా వారి ఆవేదన అర్థం చేసుకోదగింది. డెఫినెట్గా వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి గారు నిన్న అప్పీల్ చేశారు, ధైర్యంగా ఉండండి, నిర్భయంగా మీరు డ్యూటీ చేయండి, మేము ఉన్నాం, మేము వెనకాల ప్రభుత్వం ఉంది.